పిల్లలు, ఇక రెండో కథ చెబుతాను, వింటారా? దుర్గానగర్ అనే చిన్న పల్లెటూళ్ళలో విశ్వనాథం అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర రామరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. రామరాజు ఎంతో నిజాయితీగా చురుగ్గా పనిచేస్తూ అతి తక్కువ కాలంలోనే యజమాని మెప్పు పొందాడు. శబాష్ రామరాజు, పని తొందరగా నేర్చుకున్నావు. అయితే రామరాజుకు కోపం బాగా ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్లను ఎక్కువగా బేరమాడితే ఇందుకు ముఖ్య కారణం కూరగాయల ధర ముందుగానే నిర్ణయించి ఉండడం. అయినా ఈ కసురుకోవడం, కోప్పడడం లాంటివి మానుకోమని విశ్వనాథం ఎంతగానో చెప్పి చూశాడు. వీటి ధర కొంచెం తగ్గిస్తారా? వెళ్ళండి వెళ్ళండి, మీరేం కొంటారు? కాని రామరాజు ఇవేమీ వినిపించుకోలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే పని మనిషితో కొంచెం వీటి ధర తగ్గించు బాబు. వెళ్ళండి వెళ్ళండి, మీరేం కొంటారు? రామరాజు దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి విశ్వనాథాన్ని నానా మాటలు అని వెళ్ళాడు. ఏం విశ్వనాథం, కూరగాయలు కొనేవారితో ఇలా దురుసుగా ప్రవర్తించవచ్చా? క్షమించండి, ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటాను. దాంతో విశ్వనాథం రామరాజుని పనిలో నుండి తీసేశాడు. ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడ నుంచి పనికి రానక్కర్లేదు. దిగాలు పడిన రామరాజు 2 రోజుల తర్వాత తిరిగి విశ్వనాథంని కలిసి తనను తిరిగి పనిలోకి తీసుకోమ్మని గట్టిగా బతిమాలాడు. బాబుగారు, నన్ను మళ్ళీ పనిలోకి చేర్చుకోండి. అయితే విశ్వనాథం వినిపించుకోకుండా గట్టిగా, ఏయ్ చెప్తుంటే నీకు కాదు, వెళ్ళు, నువ్వేం పనిచేస్తావు? దీంతో రామరాజు మనసు కలుక్కుమంది. తిరిగి వెళ్ళబోతుంటే రామరాజుని విశ్వనాథం ఆపి, ఇప్పుడు నీకు అర్థమైందా రామరాజు, ఒక మనిషితో మరో మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంత బాధపడతాడో. నిజంగానే రామరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇప్పటి నుండి మర్యాదగా సౌమ్యంగా ప్రవర్తిస్తాను. చూసారా పిల్లలు, వినయం ఓర్పు లేకపోతే ఎంత నష్టపోతామో తెలిసిందా?